నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి రక్తం ఇచ్చేవారు ప్రాణదాతలని పోలిట్ బ్యూరో సభ్యులు, శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక ఆర్ఎస్బీసీ కన్వెన్షన్ హాల్లో మంగళవారం జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. జితేంద్ర సేవా ఫౌండేషన్ చైర్మన్ మఠపర్తి జితేంద్ర కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, అన్ని దానముల కన్నా అన్నదానమే మిన్న అని పెద్దలు పేర్కొన్నారని, అయితే రక్తదానమే మిన్న అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. పాత్రికేయునిగా జితేంద్ర వ్యవహరిస్తూ జితేంద్ర సేవా ఫౌండేషన్ను స్థాపించి ఇలాంటి బృహత్కర కార్యాన్ని చేపట్టడం అభినందనీయమన్నారు. గతంలో జితేంద్ర పెద్ద ఎత్తున బాలోత్సవాన్ని ఘనంగా నిర్వహించి జయప్రదం చేయడం తెలిసిందేనన్నారు. సరే, ఒక్కసారి అలా చెప్తారు, చివరికి వెళ్ళిపోతే మొత్తం అందరూ పడతారు. ఒకసారి ఎదిగే కొద్ది వదుకుంటాం అనే మాట మట్టమట్టి జితేంద్రకి పూర్తిగా వర్తిస్తుంది అనటంలో ఏమాత్రము సందేహం లేదు. మట్టమట్టి జితేంద్ర గారు తన కోసం, తన కుటుంబం కోసం చిన్న ఉద్యోగం చేసుకుంటూ మరొక ప్రక్క ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైనటువంటి మీడియాలో పనిచేస్తూ ఆ మీడియాకే పరిమితమైపోకుండా, కుటుంబానికే పరిమితమైపోకుండా ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పాలనే ఆలోచనకి నాందే ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని మీ అందరికీ కూడా నేను మనం చేస్తున్నాను. జితేంద్ర ఫౌండేషన్ అనేది ఒకటి స్థాపించి నిస్వార్థంగా మొన్న కొన్ని నెలల క్రితం బాలల దినోత్సవ కార్యక్రమం చేశారు. పెద్ద ఎత్తున వెంకటేశ్వరరావు గారే నడిపించారు. క్రాంతి భారతి వెంకటేశ్వరరావు గారంటే ఎక్కడ ఏ సేవా కార్యక్రమంలో జరిగిన తాను కూడా ముందుండి సేవలు అందిస్తారు. ఆ బాలల దినోత్సవ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహించినందుకు జితేంద్ర గారిని, వారికి సహకరించినటువంటి వారందరికీ కూడా మరొకసారి గుర్తు చేసుకుంటూ ఇప్పుడు రెండవ కార్యక్రమం రక్తదాన శిబిరం. ఈ రక్తదాన శిబిరానికి మరి ఎవరొకరు సహకారం ఉండాలి కాబట్టి జితేంద్ర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సహస్ర బ్లడ్ సెంటర్ అనేది ఒక అమలాపురంలో ఉంది. సహస్ర ఆ కార్యక్రమంతో మమేకమై మరి చొల్లకి మరి మీరు సత్యబాబు గారు, వీరి అబ్బాయి డాక్టరు, అమలాపురంలో డాక్టరు, డాక్టర్ వృత్తి చేసుకుంటున్న ఈయన సత్యసాయి సేవా సమితిలో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ సహస్ర ఈ సరే ఒక్కసారి అలా చెప్తారు, చివరికి వెళ్ళిపోతే మొత్తం అందరూ పడతారు. ఒకసారి వచ్చి